హై స్కూల్ ఇంటర్తో పాటు ఉన్నత సాంకేతిక విద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రతి ఏటా ఆలస్యమవుతోంది. ఏ ఏడాదికి ఏడాది నిధులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఖమ్మం జిల్లాలో బీసీ ప్రొఫెషనల్ కు 2017-18 సంబంధించి 650 మంది విద్యార్థులకు 4 కోట్లు, 2018-19 1,360 మందికి 8 కోట్లు, మొత్తం 12 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. కానీ కేవలం 2,94,00,000 రూపాయలు మాత్రమే మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల రిజిస్ట్రేషన్ పూర్తయింది. దీంతో ఈ ఏడాదికి కూడా మరో 8 కోట్లు రావాలి. బీసీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్థులు అంటే ఇంటర్ డిగ్రీ వాళ్లకి సంబంధించి 2017-18 సంవత్సరానికి 5 కోట్లు, 2018-19 6 కోట్ల రూపాయలు జిల్లాలో మంజూరు కావాలి. అంటే మొత్తం 19 కోట్లకి 9,71,00,000 రూపాయలు మాత్రమే మంజూరయ్యాయి. గతేడాది నిధులే పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడంతో కాలేజీలు నడపడం కష్టమవుతోందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో 24,000 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి 2017-18, 19-20 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 140 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఈ జిల్లాలో ఉంది. కేవలం 94,00,000 రూపాయలు మాత్రమే ఇప్పటివరకు విడుదలయ్యాయి. ప్రైవేటు యాజమాన్యాలు కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ రావట్లేదని చెప్పేసి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫలితంగా విద్యార్థులకి నాణ్యమైన చదువు అందించట్లేదు, యాజమాన్యాల సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, విద్యార్థులను దోచుకుంటా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ 2 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ని, స్కాలర్షిప్ని విడుదల చేయాలి. ఈ రీయింబర్స్మెంట్ విడుదల కోసం ఒక పెద్ద పోరాటాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని ఓసీలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్పొరేషన్ లేకపోవడంతో వీరి ఫీజు రీయింబర్స్మెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారానే విడుదల చేస్తున్నారు. 2017-18 సంబంధించి 1 కోటి రూపాయలు, 2018-19 3 కోట్ల రూపాయలు విడుదల కావాలి. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదు. నాన్ ప్రొఫెషనల్ ఓసీ పేద విద్యార్థులకు 2017-19 సంవత్సరాలకు సంబంధించి మొత్తం 4.5 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇవి కూడా రిలీజ్ కాలేదు. ఇక ఎస్టీ విద్యార్థులకు 2018-19 సంబంధించి 12,403 మంది దరఖాస్తు చేసుకోగా 10,671 మందికి 12,65,00,000 మంజూరయ్యాయి. ఇంకా 1,732 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కావాల్సి ఉంది. ఖమ్మం జిల్లా విద్యార్థులకు దాదాపు 4 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంచగా 2018-19 సంబంధించినటువంటి 12 కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయడంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 2019-20 ఏడాదిలో 7,405 మంది విద్యార్థులు రెన్యువల్ చేసుకోగా కొత్తగా 5,261 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2018-19 దరఖాస్తు చేసుకున్న 12,444 మందిలో 10,426 మందికి మాత్రమే మెయింటెనెన్స్ ఫీజు కింద 5,20,00,000 మంజూరయ్యాయి. మిగిలిన 2,000 మంది విద్యార్థులకు పైసా విడుదల కాలేదు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్ జరుగుతోంది. ప్రభుత్వ ఖజానామంతను కూడా గుళ్ళకి గోపురాలకు కేటాయిస్తూ వృధాగా ఖర్చు చేస్తుందే తప్ప పేద విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగ వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉండటం జరుగుతూ ఉంది. ఓసీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్స్ పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ విద్యను ఇవాళ నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ అనుసంధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేనేజ్మెంట్కి రావాల్సిన రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఇవ్వడం ఫలితంగా ఈరోజు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 1,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాలేజీలు మెయింటైన్ చేయలేక కొన్ని చోట్ల యజమాన్యాలు ఈరోజు అక్కడ ఉన్న లెక్చరర్లకి, ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వలేక అప్పులు తీసుకొచ్చి ఈరోజు కాలేజీలు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఒకవైపు ధనిక రాష్ట్రం అంటూ ఉన్నాడు, ఈ బకాయిలు ఎందుకు ఇవ్వట్లే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలి. ఈ విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థుల మీద విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.
ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడమే తప్ప నిధులు విడుదల చేయట్లేదు. దీంతో ఇటు విద్యార్థులు అటు కాలేజీల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏ విద్యా సంవత్సరం నిధులు అదే ఏడాది మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని అంటున్నారు.